చార్మినార్ యునానీ ఆసుపత్రి వద్ద జరిగిన ఘటనపై హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. జూనియర్ డాక్టర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్ పరమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీకి సిపిఐ అంజనీ కుమార్ ఆదేశించారు. పరమేష్ చార్మినార్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేంద్ర అందిస్తారు. దేవేంద్ర చెప్పండి. నిన్న వైద్య విద్యార్థుల పైన అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్ ని ఈరోజు సిపి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యమో ఒక వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిని వెనుక నుంచి గిల్లడము, ఆ తర్వాత బూత్ కాల్ తో తన్నిన తీరు, మహిళా కానిస్టేబుల్స్ ఉన్నా కూడా ఈ కానిస్టేబుల్ అత్యుత్సాహంగా ప్రవర్తించి దుర్బుద్ధి చూపించడంతో అతనికి ఈ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు సిపి తెలపడం జరిగింది. ఎందుకంటే నిన్న డిసిపి మాట్లాడుతూ కూడా ఇది బందోబస్తు లో భాగంగా, అంటే అక్కడ ఉన్న విఐపీలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు మాత్రమే ఈ విధంగా జరిగిందని వివరణ ఇచ్చినా కూడా, తర్వాత ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చినా కూడా విద్యార్థులు ఆందోళన చేయడము, సోషల్ మీడియాలో మిగతా వద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు, వ్యతిరేకంగా పోస్టులు చేయడం తోటి పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోవడము, ప్రస్తుతానికి ఈ విషయం పైన ఖచ్చితంగా కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ రావడం తోటి కమిషనర్ అంజనీ కుమార్ సీరియస్ అయి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిఎస్పీ కూడా, ఏసీపీ కూడా పెద్ద ఎత్తున ఆ మహిళలని అసభ్యంగా ప్రవర్తించే విధంగా టచింగ్ చేశాడు. ఆ డిఎస్పీ, ఏసీపీ కూడా అతన్ని కూడా సస్పెండ్ చేయాలి అని కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అతను అంటే నెట్టివేయడంలో భాగంగా కూడా చేతులు ఎక్కడ అంటే అక్కడ పెట్టడం జరిగింది, చేతులు ప్రైవేట్ ప్లేస్ లో చేతులు పెట్టడం వల్ల ఇబ్బంది కలిగింది అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపించడం జరుగుతుంది. దీనిపైన ఏసీపీకి బదిలీ చేస్తారు అనే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్ ఈ విధంగా చేయడం పట్ల, అంటే ఏసీపీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ ఘటన పైన సీరియస్ గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైతే ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు, మిగతా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు.